Ready to move in premium triplex villas at Bachupalli APR projects. Dhile liquor case lo maro keelaka parinamam chotu chesukundi. Ee case lo arrest ayina MLC Kavithaku maro edir deba takilindi. Ippudike ED case lo judicial custody lo unna Kavitha Tihar jail lo untu ED vicharana edurukuntunnaru. Aithe itivala madhyantara bail kosam Kavitha court ni aashrayinchuga anduku court nirakarinchina vishayam telisinde. Taajaga ee case lo ki CBI entry ichindi. Tihar jail lo unna Kavitharu ee nela 6na jail lo CBI adhikarulu vicharincharu. Taajaga CBI adhikarulu kuda Kavithanu arrest chesaru. ఢిల్లీ మద్యం కుంభకోణం పాలసీలో కొన్ని గంటల పాటు విచారించిన అనంతరం కవితను అదుపులోకి తీసుకున్నారు. తిహార్ జైల్లోనే కవితను అరెస్టు చేశారు సిబిఐ అధికారులు. కవితను విచారించడానికి అనుమతి ఇవ్వాలంటూ కొద్ది రోజుల కిందటే సిబిఐ అధికారులు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై సానుకూలంగా స్పందించింది ఢిల్లీ రౌజ్ ఎవెన్యూ న్యాయస్థానం. విచారణకు అనుమతినిచ్చింది. కోర్టు అనుమతితో సిబిఐ అధికారులు మరింత లోతుగా విచారించేందుకు అరెస్టు చేసినట్లుగా సమాచారం. దీంతో కవితను జుడిషియల్ కస్టడీ నుంచి సిబిఐ హెడ్ క్వార్టర్స్ కు కవితను తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే మద్యం పాలసీ కేసులో గత నెల 15వ తేదీన ఈడీ అధికారులు ఆమెను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ రౌజ్ న్యాయస్థానం ముందు ఆమెను హాజరుపరచక జుడిషియల్ కస్టడీకి తరలిస్తూ ఆదేశాలు ఇచ్చారు న్యాయమూర్తులు. మూడుసార్లు ఆమె కస్టడీని పొడిగించారు. ఈ నెల 23వ తేదీ వరకు జుడిషియల్ కస్టడీలో కొనసాగాల్సి ఉంది. ఇంతలోనే సిబిఐ అధికారులు అరెస్టు చేయడంతో రాజకీయంగా పలు ప్రకంపనలు మొదలయ్యాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.